హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు అధికారులు. విదేశీ యువతలతో వెబ్సైట్ ద్వారా ఆర్గనైజ్డ్ గా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. లోకాంటో యాప్ ద్వారా బుకింగ్స్ జరుపుతున్నారు. ముందే హెచ్ఐవి ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులకు వల వేస్తున్నారు. కొండాపూర్లో ఇండిపెండెంట్ హౌస్ ని అద్దెకు తీసుకుని గుట్టుగా కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. పక్కా సమాచారంతో గచ్చిబౌలి అలానే యాంటీ విమెన్ ట్రాఫికింగ్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. నిర్వాహకుడు శివకుమార్ తో పాటు ఇద్దరు విటుల్ని కూడా అరెస్ట్ చేశారు. 17 మంది విదేశీ యువతులను సేఫ్ హౌస్ కి పోలీసులు తరలించారు. యువతుల్లో కెన్యా, ఉగాండా, టాంజానియా దేశస్తులున్నారు. 4 మొబైల్ ఫోన్లు, 25 HIV కిట్స్ ని, 3 సెక్స్ టాయ్స్, హుకా పాట్స్, 20,000 రూపాయల నగదుని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భాగ్యనగరంలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా ఇప్పుడు బ్రేక్ అయింది. రెడ్ లైట్ ఏరియాని మించిన డర్టీ పిక్చర్ బయటపడింది. హైఫై గా సాగుతున్న ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ ని ఛేదించారు గచ్చిబౌలి పోలీసులు. బిజినెస్ మొత్తం ఆన్లైన్ లోనే. వాట్సాప్, వెబ్సైట్లలో అమ్మాయిల ఫోటోలు చూసుకోవడం, నచ్చితే బుక్ చేసుకోవటం అంతే. పోలీసులకు అనుమానం రాకుండా ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే కానీ చేస్తున్నారు బ్రోకర్లు. అమ్మాయిలందరూ విదేశీయులే. కెన్యా, ఉగాండా, టాంజానియా దేశస్థులు. మొత్తం 17 మంది. ఎప్పటికప్పుడు అమ్మాయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటం, వాళ్ల ఫోటోల్ని వెబ్సైట్ లో పెడుతూ విటులను అట్రాక్ట్ చేస్తున్నాడు బ్రోతల్ శివకుమార్. లోకాంటో, సొక్కా, టెలిగ్రామ్, వీడియో కాల్స్ ద్వారా ఈ సెక్స్ రాకెట్ ని నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.